నీదు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము యేసయ్య నీదు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము శుభములు దేవుని పిల్లలకు వందనములు ఆదివారము ఈ రోజున మనం ఆలోచిస్తున్నటువంటి అంశం ఇస్కరియోతు యూద మరణం రెండు రకాలుగా రాయబడి ఉన్నదా? ఇది నిజమా అని మాట్లాడుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఒక మహావేద గ్రంథం. ఇది ధ్యానిస్తే తప్ప ప్రపంచ మానవాళికి అందదు అన్న సంగతి అర్థమైపోవాలి. బైబిల్ అన్నది లోకములో అందరి చేతికి ఈజీగా రావటం వలన అనేక మంది ఈ రోజున దేవుని వైపు రావడానికి కారణమైంది అనుకుంటే పొరపాటు. దీని వెనకాల పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక మంది నిలవబడి బైబిల్ మాటలు రాయటానికి పూనుకొని ప్రాణత్యాగాలు అర్పించినటువంటి వారు కూడా ఉన్నారు. ఎన్నో శ్రమలు అనుభవించి రాసినటువంటి వారు ఉన్నారు. దేవాది దేవుని అనాదికాల సంకల్పం వారి ద్వారా రాయబడి మన మధ్యకు వచ్చినప్పుడు ఇది ఓ 150 రూపాయలకో లేకపోతే 200 రూపాయలకో దొరుకుతుంది కాబట్టి దీన్ని కొని పని పాట లేకుండా చదివి మనకి అనుకూలంగా లేకపోయేసరికి ఇంతమంది విశ్వసిస్తున్నారు. బోధించేవారు కూడా అనేక సంగతులు దాసి బోధిస్తున్నారు అని కరపత్రాలు పంచటం, విశ్వాసాన్ని దెబ్బతీయటం ప్రారంభించారు. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, ఎవడో ఒక కరపత్రం పంచితే, ఎవడో వచ్చి యేసుక్రీస్తు వారి మీద భిన్నమైన మాట అంటే అది మన చెవిన పడితే చెలించిపోతున్నాము అంటే పొట్టు అని అర్థం. క్రైస్తవుడు నిగ్రహం గల మనిషి కనుక వారికి ఎప్పుడైతే అనుకూలంగా లేదో, అనుకూలంగా లేకపోయేసరికి ఏమైందయ్యా అంటే మన మీదకి అనగా విశ్వాసుల మీదకి అస్త్రాలను ప్రయోగించారు. ఆ అస్త్రాలే బైబిల్లో ఎన్నో తప్పులు ఉన్నవని, ఎన్నో తప్పులు ఉండటాన మీ కాపర్లు టీవీలో మాట్లాడినా స్టేజీల మీద మాట్లాడినా వీటిని ఎత్తి చూపటానికి ధైర్యం చాలక, వీటికి అందక, టైం పాస్గా ప్రసంగాలు చేసుకుంటూ సంఘాల మధ్య జోకులు వెదజల్లుతూ వెళ్ళిపోతున్నారు అన్నది వారి వాదన. నిజమే కానీ అందరూ అంటారు కదా, నిజమే కానీ అందరూ అంటారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా కాపరి అనేవాడు వాడు అబ్బకే పుడితే కాపరి అనేవాడు బైబిల్లో రాయబడుతున్నటువంటి ప్రతికూల వాతావరణములో ఉన్నటువంటి రెఫరెన్సులు మనసు నిలిపి సమాజానికి అందించగలడం ఏదో క్రాసు నిలుగుతుంటారులేండి, అందుకనే అర్థం కాల అంతే కదండి. మరి రోషం నేను మానానికే గుట్టని చెప్తాను, నువ్వు చూసావా? మరి అంత
ఇంతగా నమ్ముతున్నప్పుడు, నేను నా తండ్రికే పుట్టానని అంతగా నమ్ముతున్నప్పుడు, పరమున్న కన్న తండ్రి కొద్ది కాలము భూమి మీద నీకు ఆయుష్నిచ్చి పంపి సన్నాసుల చెమడాలు వలిసి విశ్వాసుల మధ్యలో నా గురించినటువంటి ఒక తత్వాన్ని నిలబడరాని పంపితే పేరెంట్లోనికి ఎక్కువ, పేరెంట్ యాసనకు తక్కువ. రాసుకొని మంచి మంచి ఫ్లడ్ లైట్లు వేసేసుకొని కాస్త మేకప్ తరగకుండా ఏడ్చేసి వెళ్ళిపోతుంటే మరి వాడు అనక ఏమంటాడండి? తప్పు ఎక్కడ జరుగుతుంది తెలుసా? మన దగ్గరే. పరిపూర్ణమైనటువంటి బైబిల్పై అవగాహన లేకుండా రావటం ఒక తప్పు అయితే, వచ్చిన తర్వాత టైం పాస్ చేసుకుంటూ అది వయసులో ఉందనుకోండి, ప్రసంగం వెనక బాగా నడుతాడు, ఎలా ఉంది ఇంటికి వెళ్ళి ప్రసంగం అంటాడు పిల్లలకి, కొత్త పెళ్లి కొని పెద్ద అయ్యారు ఆమె అంటే మీరు ఎంత పొడుగున్నారు అసలు పురుగు మీరు అంటున్నామా అంతే చెప్తున్నారు. ముసలోడైతే చూసిన ముసలోడైనా సరే రంకేస్తున్నాడు అంటారు. దీని గురించి కాదు ప్రసంగాలు చేయవలసింది, వాడి గురించి రచ్చ గెలిచి ఇంత గెలవాలి. చిత్రం ఏంటంటే మనం ఇంటే గెలవలేము, రచ్చ గెలుతుంది ఇంకా. కనుక మన దేవుని పిల్లరా, బైబిల్లో ఒక్క తప్పు కూడా లేదండి, కనపడదు కూడా, ఒక్క తప్పు కూడా కనపడదు. మనకు అర్థం కాదు అంతే, అర్థం కానంత మాత్రం తప్పు కాదు కదా. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడో పుట్టుతాడు పెండు కొడుకు, ఎక్కడో పుట్టింది పెండు కూతురు, పెళ్లి సూపులు అనే ఒక సంబంధంతో అబ్బాయి నచ్చాడా అమ్మాయి నచ్చిందా ఇరువురు పెద్దలు మాట్లాడుకున్నారా సారే అలాంటివి నచ్చాడా నచ్చడా అయిపోయింది. రూపాన్ని బట్టి చెప్పగలిగావు నచ్చాడా లేదా అని. అందుకే పాపం చాలామంది వికలాంగులకి అంధహీనులకి పెళ్ళిళ్ళు అవ్వ, ఎందుకు నచ్చడు కాబట్టి అది ఒడ్డు ఉడుపు పొడుగు పొట్లం కట్టి సూర్తి నచ్చుతారు, వాళ్ళకి తొందర పెళ్ళి అవుతుంది. మరి పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య మంచి చదవడానికి భర్త కష్టపడతాడు, భర్త మంచి చదవడానికి భార్య ఇష్టపడుతుంది. అందుకే సాయంత్రం కాలంలో ఏం చేద్దాం, కొత్తలో అండి తర్వాత ఏం చేయాలి అది వేరే విషయం, కానీ కొత్త సంగతి చెప్తున్నాం. తర్వాత యథాతథం అంతే. అంటే ఒకరి గురించి ఆలోచించటానికి ప్రయత్నం అన్నది ముమ్మరం చేస్తున్నప్పుడు బైబిల్లో రాయబడిన సంగతి క్రైస్తవ మహానుభావులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఓకతో బైబిల్ రాయబడలేదు, రెండు సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. రాసిన వారు ఎవడైనా కానివ్వండి, రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో. అలాంటప్పుడు ఆయన రెండు రకాలుగా ఎందుకు రాస్తాడు, చెప్తాడు రాయిస్తాడు. కనుక ఎన్నో ఇలాంటివి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం ఆలోచిస్తే ఎన్నో ఈ రోజున బైబిల్లో తప్పులు ఉన్నాయని సమాజానికి ప్రకటించటమే కాకుండా టీవీలో కూడా కూర్చొని పాస్టర్ని పిలుస్తుంటే వీడు బైబిల్ని గిర్ర 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 దిగెత్తడం, వాడే నోటి మాటతో కొట్టేస్తుంటాడు. ఒరే గిర్ర గిర్ర తెప్పాల్సిన ఆడగాదు, ఇంట్లో ఆడకెళ్ళాక అసలు బైబిల్ తెప్పండిరా. ఒక డిబేట్కి వెళ్ళేటప్పుడు బైబిల్తో పని ఉండకూడదండి, తెలుసా మీకు? మనవాళ్ళు కూర్చొని పెళ్లి పెట్టుకుని చెవులు పెట్టుకుంటుంటారు రాకుంటారు, ఆడు ఏకంగా నోటి మాటతో కొట్టేస్తుంటాడు. చెయ్యవలసింది ఇక్కడ, అక్కడికి వెళ్ళాక బైబిల్ దొరికి పని లేదు, బైబిలే నీతో పని నీతో మాట్లాడించాలి. వాడు ఆశ్చర్యపోవాలి, దగ్గర బైబిల్ ఏది ఎట్ట మాట్లాడుతుండా అని. వాడికి రిఫరెన్స్తో ఏం పని? ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఎక్కడ ఏ సందర్భాన్ని ఎలా డీల్ చేయాలో మన వాళ్ళకి తెలియదు, తెలుసుకుందామన్న ఆతృత కనపడదు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంటే మనవులు మొత్తం లోకాసారంగా వెళ్ళిపోయారు. మరి ఆశ అంటే బైబిల్ మీద శ్వాస, ఇది అది కదండి మరి. కనుక ఈ రెండు విషయాలు ఒక మీకు ఒక ఆరు నెలల క్రితం చెప్పాను, చెప్తానని చెప్పినంత ఈజీగా రాదు, కనుక ఈరోజు వచ్చింది. కనుక రెండు విషయాలు మనం ఆలోచిద్దాం. మనకు తెలిసినవే కదా ఎప్పుడు మాట్లాడుకుంటాం. మత్తయి సువార్త 27:1-5 వరకు మనం ఆలోచిస్తే,
27 1 టు 5 ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసుని చంపినవారవలెని యేసుని చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఎవరెవరు ప్రధాన యాజకులు ప్రజలందరూ ప్రధాన యాజకులను ప్రజలందరూ ఉదయంగాటంతోనే అంటే ఎప్పుడు తెల్లవారిద్దా నైట్ పట్టుకున్నారు కదండి మరి యేసుక్రీస్తు వారిని పట్టకొచ్చి పెట్టేశారు పిలాతు కడుపు వచ్చింది అలా అలా తిప్పారు తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు ఇప్పుడు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు ఏమండి మీకు ఆ సందర్భం తెలుసు కాబట్టి కట్ చేసుకుంటూ వస్తున్నారు తీర్పు కొరకు చూస్తున్నారు ఆతృత యేసుని కాపాడదామని కాదు అసలు ఏం జరిగిద్దో చూద్దామని అంతకంటే కాదు వేసేద్దాం వేసేతో పని అయిపోద్ది వరకు ఎందుకంటే డిస్టర్బెన్స్ జనాలు అనుకున్నారు వాళ్ళు యేసుక్రీస్తు వారి మాటలంటే డిస్టర్బెన్స్ అది అంటే అలాంటి లోకం అన్నమాట ఈ మానవ లోకం యేసుని చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి విరోధముగా ఆలోచన చేసిన వాడి మనసులో జాలి దయ కనికరం ఉంటుందా అండి ఉంటుందా బైబిల్ని చదువుతున్నవాడు తప్పు పడదామని చదువుతుంటే దీనిలో జాలి దయ కనికరం ప్రేమ ఆత్మగుణాలు కనబడతాయి వాడికి ఎక్కడ తప్పు జరిగింది అని పెనుతో రాతా ఉంటాడు ఎస్ ఇది మానవాళికి అనుకూలంగా లేదు మానవాళికి అనుకూలంగా ఉండవలసిన అవసరం లేదు మానవాళే బైబిల్కి అనుకూలంగా ఉండవలసిన అవసరతను మనం కల్పించాలి బైబిల్లో సంఘాల్లో కనుక ప్రేమైన దేవుని పిల్లరా విరోధముగా ఆలోచన చేసి అక్కడే రాస్తున్నాడు దేవుడు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతుకులాతునకు అప్పగించేశారు అది ఇక చదువుకుంటే అప్పుడు ఆయనను అప్పగించిన యూదా స్పష్టంగా రాస్తున్నాడు అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఇప్పుడు మనం మాట్లాడుకునేది వీరి గురించే అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడ్డాడు అంతే 32 నాణాలు ప్రధాన అతిథులతో తెచ్చి పెద్దలకు మరలా ఇచ్చేసి నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించా పాపం చేసింది అని చెప్పి వారు దాంతో మాకేమన్నారు వెంటనే తీసుకున్నాడు పారేశాడు వెళ్ళిపోయి దేవాలయం పారవేశాడు పోయి ఊరు పెట్టుకున్నాడు మంచిది ఇప్పుడు రెండవది ఏంటయ్యా అంటే 1:18 ఈ యూదాద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను అతడు తలకిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చింది మత్తయ్య గారేమో ఉరి పెట్టుకున్నాడు అని రాశాడు లోకా గారేమో నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చినాయి అని రాశాడు ఒక మనిషి మరణం రెండు రకాలుగా ఉంటుందా మీరు చెప్పండి ఒక మనిషి మరణం బావిలో పడి చచ్చాడు అనుకుందాం బావిలో పడి చనిపోయిన వాడు నీళ్లు దాకా చచ్చిపోతాడు ఇప్పుడు బావిలో పడి చనిపోయిన వాడు రెండు ముక్కలు అయితే ఏమనుకోవాలి అసలు ఎంత సాధ్యం అవుతుంది ఏదో కరెక్ట్గా లేదే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనేమో బావిలో పడ్డట్టుగానేమో రుజువులు ఉన్నాయి చూస్తేనేమో రెండు ముక్కలై ఉన్నాడు కనుక ఏదో విషయాన్ని దాస్తున్నారు తప్పుదావ కేసును పట్టిస్తున్నారు అని థ్రిల్లింగ్ మైండ్తో ఆలోచించారన్నమాట వీళ్ళంతా అంతే కదా మరి రైలు కింద పడ్డాడు రెండు ముక్కలు అయ్యాడు రిపోర్ట్ ఎలా వస్తుంది దాన్ని మనం ఉరి పెట్టుకున్నాడనో లేకపోతే మరొకసారి నేను చెప్పడం ఎందుకంటే కనపడుతుంది పీస్ అంటే కొన్ని విషయాలను తప్పు పట్టడానికి అవకాశం లేదు కొన్ని విషయాలు మాత్రం సందేహించడానికి అవకాశం బాగుంటుంది అందుకనే క్లూస్ టీమ్ రంగంలోకి దిగుతుంది కనుక ఈ మానవ ఆలోచన జ్ఞానముతో ఆలోచిస్తే బైబిల్ ఎప్పటికీ
వశపడదు, బలపడదు. కనుక మత్తయ్య గారు రాసింది ఏంటయ్యా అంటే ఉరి పెట్టుకున్నాడు. లోకా గారు రాసింది ఏందయ్యా అంటే తలకిందులుగా పడి నలిమికి బద్దలైనందుకు అది పేగులన్నీ బయటకు వచ్చినాయి అని రాశాడు. ఇది ఈ విషయాలు మీ వాళ్ళు దాస్తున్నారు. కొన్ని ఎక్కడైనా ప్రసంగంలో ఉరి పెట్టుకున్నాడు లేదా నడుమికి బద్దలయ్యాడు అన్న ప్రస్తావన ఎత్తుతారో స్టేజీల మీద అంటే అసలు ఈయన గురించి దాటవేసి వెళ్ళిపోతుంటారు అంటే దీన్ని లోకానికి మీరు చెప్పాలి కనుక బైబిల్ తప్పు అని చెప్పేసి మనోల్ని చిత్రహింసలకు గురి చేసేసి బైబిల్ని కూడా తగలబెట్టడం ప్రారంభించాడు. ఇంతకీ బైబిల్ని ఎందుకు తగలబెడుతున్నారు అన్నది కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక రోజు మళ్ళా తగలబెట్టడం గల ఆంతర్యం ఏంటి, అసలు బైబిల్ ఎందుకు తగలబెడుతున్నారు? సామాజిక స్పృహ కదా, ఇవన్నీ ఇవన్నీ రాయించాడు మహానుభావుడు బైబిల్లో. కనుక తర్వాత ఆలోచిద్దాం, ఇది ఆలోచిద్దాం. ఇప్పుడు తేల్చాలి, గురి పెట్టుకున్నాడా లేకపోతే ఇలా అయిపోయాడా, ఇలా నడుమికి బదులైపోయాడా. ఇప్పుడు ఎట్ట దీన్ని ఎట్ట సేధించాలి? ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఈ రెండు రెఫరెన్స్లు రెండు రకాలుగా ఉన్నవి, రెండు రెఫరెన్స్లు రెండు రకాలుగా ఉన్నవి. వీటిని ఒక తాటి మీద తేవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. మనకెందుకు అనుకున్నారు కాపర్లు సైడ్ అయిపోయారు, కానీ మనం అలా అనుకోం కదా. మనం సంఘం స్థాపించిందే బైబిల్ ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పడం కొరకు, మనిషి గొప్పటి గురించి మాట్లాడదు ఇక్కడ. అందుకనే మనిషిని చాలా ఈజీగా తీసి పడేస్తూ ఉంటాను నేను. అందరిని కాదు, ఇలా వ్యతిరేక మనస్తత్వం ఉన్నవాడిని ఎవరిని కూడా కౌంట్ చేయం. స్టేజ్కి వెళ్ళామనుకోండి, రెండుసార్లు మీ దండం పెడతా భలే మర్ర చేశారు, దండేస్తారా మనకి, ఏ అడుగుచ్చబరే అంటారు అంతే. అది గౌరవిస్తారండి అసలు? ఏదైనా ఒక అసంఘిక కార్యక్రమం చేసి స్టేజ్కి వెళ్తే దండం పెడతారా మనకి, స్వాగతం పలుకుతారా మనకి? చూస్తారు మనల్ని రావాలి టైం అని అంటే అగౌరవపరుస్తున్నారు. అగౌరవాలుపరుస్తున్నారా? అగౌరవపరిచేట్టుగా నువ్వు ప్రవర్తించావా అంటే అగౌరవపరచబడేటట్టుగా నువ్వే నీకు నువ్వే ప్రేరేపించుకున్నావు. ఆడంతా తప్పు కాదు, నువ్వు అలా చేయటం తప్పు. బైబిల్ మీదకి వస్తే ఎవరినైనా అలాగే టీక్ చేస్తాం. ఆడు చేస్తే కరెక్ట్ అయితే మరి ఇటు చేస్తే కూడా కరెక్ట్ అవ్వాలి కదా. వీటిని ఛేదించాలంటే నీకు ఒక సంగతి తెలియాలా ఏంటంటే, దేవాది దేవుడు రాయిస్తున్నప్పుడు ఎన్నో సంగతులు కంటి ముందు కనపడనివి రాయించి, కంటి ముందు కనపడని సంగతులు రాయించి వాక్య రూపంలో ఆ కనపడిన వాటిని డీకోడ్ చేయండి అని చెప్పేశాడు. 25:2 సామెత గ్రంథము, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతి ఎందుకు మరుగు చేశాడు? ఆయన ఘనత రావాలి. ఆయన ఘనత రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? ఆయనకు ఘనత వచ్చేంత గొప్పగా నువ్వు ఎదగాలి. అది ఒక టీచర్ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్, ఒక రాష్ట్రానికి సీఎంఓ లేకపోతే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నామనుకోండి, ఒకనొక సందర్భంలో టీచర్ దగ్గరకు వచ్చి అమ్మా మీరు చెప్పేటువంటి పాఠాలే, మీరు కొట్టేటువంటి దెబ్బలే ఈ రోజున ఈ స్టేట్కి, ఈ స్టేట్లో ఒక భాగానికి ఒక కలెక్టర్ని అయ్యా అంటే నిజంగా ఎంత సంతోషించిందండి ఆ టీచర్. ఏమోనయ్యా నాకు గుర్తులేదయ్యా, టీచర్ మర్చిపోతుంది. ఎంతమంది స్టూడెంట్స్ వస్తుంటారు, కానీ ఒక అధికారం ఆ దెబ్బలతోనూ ఆ మాటలతోనూ ఆ ప్రోద్బలంతోనూ పొందుకున్నవాడు మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. కనుక దేవుడు మరుగు చేసినటువంటి సంగతులను నువ్వు బయటకు తీసుకొస్తుంటే నిన్ను కూడా దేవుడు మర్చిపోడు. అది సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత. మరుగు చేయటం వల్ల ఆయనకి ఏంటి ఘనత? నువ్వు తీయాలి కదా, మరి నువ్వు బయటకు తీయాలి కదా. అన్నీ ఆయన రాసి ఒక 2-3 పేజీలో యోగా మరణాన్ని, ఒక 5-6 పేజీలో అబ్రహంగార జీవితాన్ని, ఒక 6-7 పేజీలో ఇజ్రాయెల్ వంశాన్ని, ఒక 70-80 పేజీలో యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రయాణం మరణం అన్నీ ఒక చోట రాస్తే న్యూస్ పేపర్ అయింది. ఏమన్నా న్యూస్ పేపర్ కూడా అలాగే ఉంటుంది మరి, చాలా సింపుల్గా దానికైనా పరిశీలించి వెళ్తామా ఏంటి? లేదు కదా. మరి దీన్ని ఎలా అంటే మరుగు చేయబడినటువంటి సంగతులు నువ్వు బయటికి తీసుకొస్తే దేవుడికి ఘనత. ఇప్పుడు ఈ రెండు సంగతులు మరుగు చేయబడి ఉన్నాయి. ఈ రెండు సంగతులు మరుగు అనగానే మళ్ళీ మరణం వరకు బాగుంది, ఇదొక దరిద్రం. మరుగు అనగానే కనపడంది అంతే, కనపడకపోతే మరుగా, కనపడకపోతే మరిగే.
డోర్ తీసామనుకోండి ఇంకంతే, మరిగేమంటుంది ఇక్కడ ఓపెన్ కనపడడం. అంతే, భావం కనపడదు, వాక్యం కనపడింది. ఇప్పుడు మరుగు చేయబడింది అంటే ఆ వాక్యములోనే ఎక్కడో దాచించాడు మహానుభావుడు అని. ఇప్పుడు ఇది ఎవరు రాశారయ్యా అంటే గ్రంథకర్త మనకు తెలుసు మత్తయ్య గారు. ఏనెవరయ్యా అంటే యోనా యూదుడు. యూదుల మనస్తత్వాన్ని గుర్తెరిగి పత్రిక రాశాడు. ఫస్ట్ పాయింట్ యూదుల మనస్తత్వాన్ని గుర్తెరిగి ఆయన ఈ సువార్తను రాశాడు. ఇకపోతే ఈయన పోయి ఉరి పెట్టుకొనిను అక్కడ దాకా ఎందుకు ఆపేశాడయ్యా అంటే మిగతాది కూడా సేధించవచ్చుగా, మిగతాది కూడా సాధించవచ్చుగా అని నువ్వు ప్రశ్నిస్తే నీకు ఒక విషయం తెలియాలా, ఏంటంటే యేసుక్రీస్తు వారిని పట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందా అన్న హాట్ టాపిక్ జనాల చుట్టూ తిరుగుతుంది. అంతే కదండి, యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు, తీసుకెళ్లారు, ఆ అనేకం తీసుకెళ్లారు, ఆయన నుంచి పిల్లలకి వెళ్తాడు, ఇలా తిప్పేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు వారి చుట్టూ న్యూస్ ఛానల్ తిరుగుతున్నాయి అనుకుందాం. మెయిన్ ఆయనే లీడ్లో ఉన్నాడు, అట్ హాట్ టాపిక్ యేసుక్రీస్తు వారి గురించి. అది ఈ సందర్భంలో యోధాకి ఆ శాస్త్రులు పెద్దలు ఉన్నటువంటి వారికి తెలిసిన సందర్భం ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? ఇది మర్మం కదా. దేవాలయంలో ఉన్నారు అయ్యగారు, దేవాలయంలో ఉండి ఏం పన్నాగా పొందుతున్నారయ్యా అంటే యేసుని ఎలా చంపాలా అని చూస్తున్నారు. అది అక్కడ జరిగేది. ఇది బయటలో తెలియదు కదా, ఈ సందర్భం బయటలో తెలియదు. కనుక యోధా వెళ్ళి పారపోసి పోయి ఉరి పెట్టుకున్నాడు అంతే. అదే రాయగలిగారు. ఉరి పెట్టుకున్నాడు ఎలా? యోధా దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఎందుకు తెలియదు అయ్యా అంటే యేసుక్రీస్తు వారి చుట్టూ హాట్ టాపిక్ హాట్గా జరుగుతుంది. యోధా గురించి ఎవరు ఎదుగుతాడు? 12 మంది ఆ సమయంలో ఈ నమ్మట ఉన్నారా లేదా అని పబ్లిక్ ఏం చూడరు. ఫస్ట్ ఫెగన్ టార్గెట్ చేస్తారు, ఏమన్ ముద్దా ఎవరో ఏమని ఆయన చుట్టూ మొత్తం ఛానల్లో. తర్వాత ఆలోచిస్తారు ఎప్పుడో, అసలు ముందు ఎవరు దీని కారకుడు అది. ఛానల్ కూడా ఒక 10 రోజుల పాటు ఓ రోడింగ్ వేస్తాయి. తర్వాత మేమంతా ఎంక్వైరీ చేసి అప్పుడు లాగేస్తామన్నప్పుడు అప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చింది. అది ఫస్ట్ అదే కదా. అగ్ని మొన్న అక్కడ జరిగింది విశాఖపట్నంలో, పాలిమర్స్లో మంటలు వచ్చేసాయి. దాని చుట్టూ జరుగుతుంది. ఆ మంటలు ఏంటి, ఆ మంటలు ఎలా వచ్చాయి, దాని చుట్టూ దాని కారకుడు ఎవడు. తర్వాత వారం తర్వాత ఎంక్వైరీ చేస్తాం, కమిషన్ వేస్తాం, వాటితో ఎంక్వైరీ చేపిస్తాం, బయటకు వచ్చింది ఆ తర్వాత కదా. అంటే 1 వీక్ వరకు ఆగాలి కదా, 1 వీక్ వరకు ఆగాలి. రాసేసాడు. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను, ఈ యేసుక్రీస్తు వారిని సిలువేస్తున్నప్పుడు బ్రతుకుండగా ఎన్నోసార్లు చెప్పిన తోమ మాత్రం లేడు. మరి తోమ వేరే పనిలో ఉన్నాడు, తోమ అక్కడ లేడు. యేసుక్రీస్తు వారు మరణించి సిలువేసేటప్పుడు తోమ లేడు. మరి దాన్ని ఏమనుకోవాలి అంటే శిష్యుల్ని పట్టించుకునేంత సమయం అక్కడ లేదు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే యేసును పట్టుకున్నారు, ఏం జరుగుద్దా చూద్దా. ఆలోచన నడుస్తుంది అక్కడతో అయిపోయింది అంతే. యేసుక్రీస్తు వారి మరణంతో వచ్చేస్తుంది ఇక, రాసుకుంటూ వచ్చాడు అత్తయ్య గారు. మరణంతో ఆపేశాడు యేసుక్రీస్తు వారి మరణంతో అయిపోయింది, ఏదో మరణంతో ఆపేశాడు ఆయన. అంటే మనకి ఏమర్థమవుతున్నాయి అంటే మత్తయ్య గారు అంతవరకు రాశాడు. అది ఎందుకంతవరకు రాశారు ఎందుకు రాశారంటే మత్తయ్య గారు యూదులకు సంబంధించింది రాయటం ప్రారంభించి అక్కడ దాకా అన్ని వివరాలు రాసుకుంటూ వచ్చి యోధా గురించి అలా రాసి వదిలేశాడు. ఇకపోతే మనం ఇంకొకటి అడుగుతున్నాం వెళ్ళని ఏమనంటే మత్తయ్య గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు 4 సువార్తలు రాశారు. సువార్తలో తప్పున్నది అని చెప్పటానికి నీకు యోధా మరణాన్ని చాసేవల దేవుడు ఎంత గొప్పడంటే మత్తయ్య గారితో రాస్తున్నప్పుడు యోధా మరణం ఎలా ఉందో రాశాడు, పోయి ఉరి పెట్టుకొనిను. మరి మార్కు గారు ఎందుకు రాయలేదు యోధా మరణాన్ని? ఏమండి, మార్కు గారు తన సువార్తలో యోధా మరణాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? ఇది మనం ఆలోచించాలా కదా.
లోకా గారు కూడా తన సువార్తలో యూదా మరణాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? యోహాను గారు కూడా యూదా మరణాన్ని తన సువార్తలో ఎందుకు ప్రస్తావించలేదు? మత్తయి గారు ఒక్కడే ప్రస్తావించారు. మరి మార్కు గారు కూడా రాయాలి కదా, వ్రాయలేదు. అంటే ఇవి తగలేదా వీళ్ళకి? లోకా గారు అపోస్తుల కార్యములు రాయటం వెనకాల ఉద్దేశం తెలిస్తే బాగుండేది. మత్తయి గారు ఒక్కరే రాశారు. మత్తయి సువార్తలో మాత్రమే యూదా మరణం ఎలా ఉన్నదో రాశాడు. మార్కు గారు రాయలా, అపోస్తుల కార్యములు రాసిన లోకా గారు రాయల, లోకా సువార్తలో యోహాను గారు రాయలా. మరి మిగతా మూడు సువార్తల్లో యూదా మరణం ఎందుకు లేదు? డీకోడ్ ఎందుకు చేయలేకపోయారు? మత్తయి గారు ఎలా రాశారు? లోకా సువార్త ఏ విధంగా రాస్తే బాగుండేది, అప్పుడు మేము చెప్పగలిగా లేదో ఎలా ఉందో. మిగతా వారి సువార్తలు ప్రస్తావించలా. తిరిగి ఇదే లోకా సువార్త రాసినటువంటి లోకా గారు అపోస్తల కార్యం రాస్తున్నప్పుడు దాంట్లో ప్రస్తావించారు. ఇక్కడ సువార్తల్లో ప్రస్తావించండి, కార్యాలలో ప్రస్తావించడానికి గల కారణం ఏంటి? అదే చెప్పిన మత్తయి గారు ఆయన మరణాన్ని రాశాడు, యూదా మరణాన్ని. కానీ యూదా ఎలా మరణించాడో వెంటనే మరొక ఛానల్లో చెప్పట్లేనా? టైం తీసుకుంటున్నాడు. ఏం జరిగి ఉంటుంది అసలు? యూదా వెనకాల ఏం జరిగింది? ఏం జరిగితే యూదా మరణం ఎలా సంభవించుంటుంది? దీనికి ఇన్వెస్టిగేషన్ కావాలి. ఇంతకు లోకా గారు అనగానే మనకు తెలుసు లోకా గారు ఎవరయ్యా అంటే గ్రీసు దేశస్థుడు. మనకు చెప్తాడు బైబిల్లో దేవుడు ఏమని, సూచక్రియ ఏమని వాళ్ళు అడుగుతున్నారు, జ్ఞానం వీళ్ళు ఎదుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానం ఎదుగుతారు. పైగా ఈయన గ్రీసు దేశస్థుడు, పైగా ఈయన చరిత్రకారుడు కూడా, పైగా డాక్టర్. అంటే జ్ఞానాన్ని ఎదుకేవాడు, పైగా చరిత్రకారుడు, పైగా డాక్టరు. ఈ మూడు లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయన ఈ సువార్తలో ఎందుకు రాయలేదు? లోక సువార్తలో మత్తగా రాశారు కదా మరణం. ఓకే, యూదా మరణం సంభవించింది, మంచిది, రైట్, గురిపెట్టుకున్నాడు. ఓకే రైట్. తర్వాత ఏం జరిగిందో చెప్పాలంటే కాస్త ఇన్వెస్టిగేషన్ అవసరం కదా, ఇన్వెస్టిగేషన్ అవసరం కదా. ఇప్పుడు ఒకటే ఛానల్లో పిఎం మాట్లాడుతున్నాడు, అన్ని ఛానల్ అవి టెలికాస్ట్ చేస్తా, ఏ ఛానల్ వస్తారా నువ్వు? ఒకటే ఏ టీవీ పెట్టినా ఒకటే ఛానల్, ఒకటే ఛానల్, ఒకటే ప్రపంచం మొత్తం ఒకటే ప్రసంగం. ఇంకా అంతే రేటింగ్లు ఉండవు, వాడు అంత పడిపోయి ఉంటుంది ఇంకా, ఎందుకంటే అదే అంతే. కనుక సమాజానికి అందించాలి, ఎందుకంటే రాబోతున్న రోజుల్లో అడుగుతారు, మామూలు కాదు వీళ్ళు. అడుగుతున్నప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరాలి. అందుకనే లోకా గారు తన సువార్తల్లో, లోకా సువార్తల్లో యూద మరణాన్ని ప్రస్తావించడానికి ఇష్టపడాలి. అప్పగించేంతవరకు ఆయన కూడా రాసుకోండి అంతే, ఆయన కూడా రాసుకోండి అంతే. రాయాలి కదా, రాయాలి కదా. ఎందుకు లోకా సువార్త ఎవరికి రాస్తున్నారు? ఆ గ్రీసు దేశస్థులలో మహాజ్ఞాని అయిన తెయిఫిలాకు రాస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి అల్లా తప్పగా రాస్తే ఊరుకుంటాడా? అసలుకే ముదురు టెంకది. ఓ తెయిఫిలా, మహాఘనత వహించిన తెయిఫిలా అని ప్రారంభిస్తాడు లోకా సువార్తనే. మరి అలాంటి మహాజ్ఞానవంతుడికి ఒక లెటర్ రాస్తున్నప్పుడు, ఒక సందర్భం రాస్తున్నప్పుడు యేసు గురించి ప్రూఫ్ లేకుండా రాసామనుకోండి, ఏమంటుంది సార్? అసలు అక్కడే నీరు గారిపోయేది. అందుకని చాలా జ్ఞానంగా ఫస్ట్ తెయిఫిలాకి రాస్తున్నప్పుడు ఈ మరణాన్ని ప్రస్తావించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే అడుగుతాడు, అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండాలి. మరి ఆన్సర్ లేకుండా నోటి కూర్చొని చెప్పేసామనుకోండి ఎలా ఉంటుంది?